ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము యొక్క 1857 సిపాయిల తిరుగుబాటుకు సంబంధించినటువంటి పార్ట్4 మీకు చేసుకుంటున్నాము. ఈ యొక్క పార్ట్1, పార్ట్2, పార్ట్3 కానీ చూడకపోతే మన యొక్క ఛానల్లో మరి ఆ యొక్క క్లాసులు విని తర్వాత మాత్రమే ఈ యొక్క పార్ట్4 అనేటువంటి చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు ఈ యొక్క సిపాయిల తిరుగుబాటు జరిగినటువంటి ప్రదేశాలు, ఆ యొక్క నాయకులు, ఆ యొక్క తిరుగుబాటును అణిసివేసినటువంటి బ్రిటిష్ వ్యక్తుల గురించి కూలంకషంగా ఎగ్జామ్ లో బిట్టుబడేటువంటి ప్రాంతాల గురించి మనం ఎక్కువగా డిస్కషన్ చేయడం కూడా జరుగుతుంది. గమనించండి. ఓకే, మరి ఈ యొక్క 1857 మార్చి 27-29 మధ్య భాగంలో మరి యొక్క మీరట్ భరత్పూర్ లో ఈ మంగళ పాండే మరి ఆ యొక్క బ్రిటిష్ సేనాధిపతిని చంపివేయటము, మరి ఈశ్వర్ ప్రసాద్ మంగళ పాండేని ఇద్దరు కూడా ఏప్రిల్ 8 ఉరి తీయటం జరిగింది. తర్వాత ఈ యొక్క భారతీయ సైనికులలో ఈ యొక్క సిపాయిలలో మరి మన దేశం వాళ్ళని ఇలా చంపడం అనేటువంటి బాగలేదని ఒక ఉప్పినలాగా ఒక విప్లవం రావటం జరిగింది అన్నమాట. అది తీరస్థాయికి చేరి ఈ యొక్క మేరట్ లో మే 10వ తేదీ నాటికి తారస్థాయికి కూడా చేరటం జరిగింది అన్నమాట. ఈ మే 10 గుర్తుపెట్టుకోవాలి. మే 10 అనేటువంటిది మనం గుర్తించాలి. భక్తి ఖాన్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ఢిల్లీలో మరి 2వ బహదూర్ షా లేదా బహదూర్ షా 2 యొక్క సేనాని అయినటువంటి భక్తి ఖాను ఈ మేరట్ లో ఈ యొక్క తిరుగుబాటుకు నాయకత్వం అనేటువంటిది కూడా వహించడం జరిగింది అన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మొఘల చక్రవర్తి యొక్క చివరి రాజు ఎవరంటే బహదూర్ షా 2, మరి అతని యొక్క సేనాని ఎవరంటే భక్తి ఖాన్. ఇతను మరి ఈ యొక్క మేరట్ నుండి ఈ యొక్క సేనకు ఈ యొక్క తిరుగుబాటుకు నాయకత్వం వహించడం జరిగింది అన్నమాట. తర్వాత బ్రిటిష్ ప్రభుత్వము దాదాపు 400 మందిని చంపేసి ఢిల్లీలో బహదూర్ షాని రాజుగా కూడా ప్రకటించడం జరిగింది. తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం హర్సన్ అనేటువంటి ఒక బ్రిటిష్ సేనాన్ని పంపడం జరిగింది. ఆ యొక్క ఢిల్లీలో ఆ యొక్క తిరుగుబాటును కూడా అణిచివేయటం జరిగింది అన్నమాట. తర్వాత కాలంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క కాన్పూర్ గురించి కూడా చాలా సార్లు ఎగ్జామ్స్ లో అడుగుతున్నారు అన్నమాట. కాన్పూర్ ప్రాంతంలో 1857 సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరంటే నానా సాహెబ్. నానా సాహెబ్ యొక్క అసలు పేరు అని కూడా అడుగుతున్నారన్నమాట. నానా సాహెబ్ యొక్క అసలు పేరు గోవింద్ దోండ్ పంత్. నానా సాహెబ్ యొక్క అసలు పేరు గోవింద్ దోండ్ పంత్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. నానా సాహెబ్ మరి ఎక్కడంటే కాన్పూర్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇతనికి నానా సాహెబ్ యొక్క అనుచరులు అనేటువంటి వాళ్ళు ఎవరని కూడా ఒకసారి సివిల్స్ లో అడిగినారు అనమాట. గుర్తుపెట్టుకోండి, అజీముల్లా ఖాన్, తాంతియా తోపే. అజీముల్లా ఖాన్ తాంతియా తోపే. తాంతియా తోపే అనేటువంటి ఇద్దరు అనుచరులు కూడా ఇతనికి ఈ యొక్క తిరుగుబాటులో బాగా సహాయపడటం కూడా జరిగింది అన్నమాట. తర్వాత మరి ఈ యొక్క తాంతియా తోపే ఈ యొక్క ఝాన్సీని పరిపాలిస్తున్నటువంటి లక్ష్మీబాయి యొక్క తిరుగుబాటులో కూడా సహాయపడటము మనం గమనిస్తాము. దీన్ని కూడా ఒకసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో అడిగాడు, తాంతియా తోపే యొక్క అసలు పేరు ఏమిటి అని అడగటం కూడా జరిగింది. రామచంద్ర బాగా ఈ పేరును గుర్తుపెట్టుకోవాలి. రామచంద్ర పాండురంగ. నానా సాహెబ్ వచ్చేసి గోవింద్ దోండ్ పంత్, మరి తాంతియా తోపే అసలు పేరు వచ్చేసి రామచంద్ర పాండురంగ అనేటువంటిది అన్నమాట. ఈ యొక్క అజ్ముల్లా ఖాన్, తాంతియా తోపే అనేటువంటి వాళ్ళు కూడా సహాయపడినటువంటి అనుచరులుగా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఈ యొక్క నానా సాహెబ్ కూడా ఈ యొక్క గెరిల్లా యుద్ధం ద్వారా వీరోచితంగా పోరాడారు అన్నమాట. పోరాడిన తర్వాత మరి బ్రిటిష్ వారు కాంపెబెల్ అనేటువంటి సేనాని పంపి ఈ యొక్క తిరుగుబాటును కూడా అణిచివేయడం జరిగినది. మరి నానాసారి తర్వాత నేపాల్కి పారిపోవడం కూడా జరిగింది అన్నమాట. ఇది కూడా గ్రూప్ 1 ఒకసారి అడిగింది. ఓకే, అయోధ్య అంటే మరి యొక్క లక్నో. ఈ అయోధ్యలో ఈ యొక్క తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరయ్యా అంటే హజరత్ మాల్ ఏమో ఒక మహిళ అన్నమాట. వలీ వజీద్ షా అనేటువంటి ఒక రాజు యొక్క భార్య అన్నమాట. మరి వాళ్ళ యొక్క కొడుకు ఖాదర్ని రాజుగా తిరస్కరించేసరికి ఏమి కూడా తిరుగుబాటు చేయడం అనేటువంటిది కూడా జరిగింది అన్నమాట. హజరత్ మాల్ ఎక్కడ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది? అయోధ్యకు. లక్నో ఉన్నా అయోధ్య అన్నా కూడా
మరి మనం బిట్ కరెక్ట్ గా పెట్టాల్సినటువంటిది అనమాట. ఈ యొక్క హజరత్ మాలు భలే మహిళైనప్పుడు కూడా వీరోచితంగా పోరాటం చేసిందనమాట. అక్కడ లారెన్స్ మరియు హౌలాక్ అనేటువంటి బ్రిటిష్ సేనాలు ఇద్దరు వచ్చినా కూడా వాళ్ళని కూడా తరిమి కొట్టింది, చంపివేసింది అనమాట. చివరిగా కాంపవేలను పంపించి ఈ యొక్క తిరుగుబాటును కూడా అణిచివేయటం జరిగినది. ఓకే, నెక్స్ట్ ఝాన్సీ. అసలు చరిత్రలో నిలిచిపోయేటువంటి విరోచితమైనటువంటి పోరాటం ఏదైనా ఉందా అంటే అది ఈ యొక్క ఝాన్సీని లేదా బుందేల్ ఖండ్ ను పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క లక్ష్మీబాయి కథ. ఏమిటయ్యా అంటే, ఏమో పేరు, అసలు పేరు లక్ష్మీబాయి, ఝాన్సీని పరిపాలిస్తుంది కాబట్టి ఝాన్సీని లక్ష్మీబాయి అంటారనమాట. ఆమెకి వాళ్ళ యొక్క పెద్దలు పెట్టినటువంటి పేరు, అసలు పేరు ఉంది మణికర్ణిక. ఇది అడిగాడు చాలాసార్లు, మణికర్ణిక. మణికర్ణిక ఎవరి పేరు? లక్ష్మీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి. అసలు పేరు ఏమిటి? మణికర్ణిక. ఈమె యొక్క భర్త ఎవరంటే గంగాధరరావు. గంగాధరరావు అన్నమాట. గంగాధరరావుకి మరి లక్ష్మీబాయికి పుట్టినటువంటి బిడ్డ బాల్య దశలోనే చనిపోవడంతో దామోదరరావు అనేటువంటి ఒక వ్యక్తిని, ఒక బాలుడిని దత్తత తీసుకున్నారన్నమాట. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా అది చెల్లదు అని డల్హౌస్ ప్రకటించడంతో మరి ఈ యొక్క ఏమో కూడా తిరుగుబాటులో పాల్గొనడం జరిగింది. డైరెక్ట్ గా ఆమె తిరుగుబాటులో పాల్గొనలేదన్నమాట. ఈ యొక్క ఝాన్సీలో ఉన్నటువంటి సిపాయిలు తిరుగుబాటు చేసి అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ ఈ యొక్క అధికారుల్ని, ప్రజల్ని కూడా చంపివేశారన్నమాట. తర్వాత ఈ యొక్క బ్రిటిష్ వారు ఆమెని, నువ్వే వాళ్ళని చంపేదానికి పురుగు వెళ్ళిపోవు మీ యొక్క సిపాయిలు అని చెప్పేసి ఆమె మీద నేరం మోపబడేసరికి ఆమె కూడా విధులేని పరిస్థితుల్లో ఈ యొక్క తిరుగుబాటులో పాల్గొనటువంటి జరిగింది. ఇక్కడ మన పరీక్షలు అడిగేటువంటివి గమనించాలి. మరి లక్ష్మీబాయి యొక్క భర్త పేరు ఏమిటయ్యా? గంగాధరరావు. మరి దత్తపుత్రుడు ఎవరయ్యంటే దామోదరరావు. మరి 1858 జూన్ 17వ తేదీన ఏమా వీర మరణం పొందింది అనమాట. ఇక్కడ డేట్ కూడా అడుగుతున్నారు. 1858 జూన్ 17 అనమాట. ఈ యొక్క ఝాన్సీ లక్ష్మీబాయ్ కి సంబంధించి ఆ యొక్క ఎక్కడ మరణించింది అని కూడా ఒకసారి అడిగాడు. గ్వాలియర్ లో మరణించింది అనమాట. ఇక్కడ మనకి జోకాన్ హత్యాకాండ, డెబన్ హత్యాకాండ, జూన్ హత్యాకాండ అని ఈ యొక్క సిపాయిలు, ఝాన్సీలో ఉండేటువంటి సిపాయిలు బ్రిటిష్ వారిని చంపినటువంటి ఆ యొక్క హత్యాకాండకు గల పేరు ఏమిటని సివిల్స్ లో ఒకసారి అడగడం జరిగింది. ఇది ఇంపార్టెంట్, చూడండి. జూన్ హత్యాకాండ, జోకాన్ లేదా జోకాన్ హత్యాకాండ, డెబైన్ హత్యాకాండ అని పిలుస్తారన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మనకు చాలా సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడిగినటువంటిది అనమాట. మరి ఈ యొక్క ఝాన్సీ లక్ష్మీబాయి విరోచితంగా పోరాడి తన యొక్క దత్తపుత్రుని కూడా వెనక పెట్టుకొని పోరాడిందనమాట. ఆ యొక్క పోరాటంలో ఆమె వీర మరణం పొందింది. మరి అందుకని ఈ యొక్క హ్యూగ్రాజ్ అనేటువంటి ఆ యొక్క బ్రిటిష్ సేనాని పంపిస్తే ఆ యొక్క తిరుగుబాటును అణిచివేశాడు. అణిచివేసినప్పటికీ కూడా ఆమెను మనం చంపాలి, ఆమెను చంపకపోతే ఆమె మనల్ని చంపుతుంది అనేటువంటి ఒక భయంతో మనం చంపామని తప్పితే మరి భారతదేశంలో ఈ యొక్క సిపాయిల తిరుగుబాటులో విరోచితంగా పోరాటినటువంటి పురుషుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లేదా మణికర్ణిక ఒక్కటే అన్నమాట అని మరి ఆయన చెప్పడం కూడా జరిగింది అనమాట. అంత ఆమె యొక్క పోరాటం అతన్ని అంత ఆకట్టుకున్నది అనేటువంటిది కూడా మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయము. ఏమా ఇండియా ఆఫ్ ఆర్క్ అని కూడా ఏమని అంటారన్నమాట. అంత గ్రేట్ పర్సన్ అనేటువంటి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ యొక్క అర్ర లేదా జగదీష్పూర్ లేదా బీహార్ ను పరిపాలిస్తున్నటువంటి ఈ వ్యక్తి కున్వర్ సింగ్ అనమాట. ఇతను వయోవృద్ధుడు, దాదాపుగా 80-90 సంవత్సరాల వయసులో కూడా ఇతను తిరుగుబాటులో పాల్గొన్నటువంటి గొప్ప వ్యక్తి. అందుకని ఇతన్ని బీహార్ పితామహుడు అని కూడా అంటారన్నమాట. బీహార్ సింగ్ అని కూడా అంటారు. ఈ కున్వర్ సింగ్ మరి ఇతన్ని వృద్ధాప్యంలో ఇతను రాజుగా పనికిరావని తీసివేయడం జరిగింది అనమాట. తర్వాత ఇతను కూడా తిరుగుబాటులో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క తిరుగుబాటుని అణిచివేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే టేలర్. ఎవరు? టేలర్. బాగా గుర్తుపెట్టుకోండి. అర్రా ప్రాంతంలో తిరుగుబాటుని అణిచివేసింది ఎవరు? టేలర్. మరి అర్రా ప్రాంతంలో తిరుగుబాటుకి నాయకత్వం వహించింది ఎవరు? కున్వర్ సింగ్. ఇక ఫైజాబాద్ అనేటువంటి
ఈ యొక్క ప్రాంతంలో తిరుగుబాటుకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి మౌల్వీ అహ్మదుల్లా అనేటువంటి వ్యక్తి అన్నమాట. ఇతను తిరుగుబాటుని మన స్వదేశ సంస్థానం వ్యక్తి అయినటువంటి జగన్నాథ సింగ్ పుల్వాన్ రాజు అణిచివేయడం జరిగింది అన్నమాట. పుల్వాన్ రాజు ఇతను ఈ యొక్క తిరుగుబాటుని మౌల్వీ అహ్మదుల్లాను చంపివేసినందుకు గాను, ఫైజాబాద్ తిరుగుబాటును అణిచినందుకు గాను ఇతనికి ఆ రోజుల్లో 50,000 రూపాయలు రివార్డు కూడా ఇవ్వటము జరిగింది అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి స్వదేశీయులను అణిచివేసినటువంటి స్వదేశీ సంస్థాన రాజు ఎవరంటే జగన్నాథ్ సింగ్ పుల్వాన్. ఇక్కడ మనకి పరీక్షల్లో అడిగినటువంటి మరో ముఖ్యమైనటువంటి బిట్ ఏమిటంటే, మరి తాంతియా తోపు మరి ఆయన అడవిలోకి వెళ్ళిపోవటం జరిగింది అన్నమాట. ఈ యొక్క తిరుగుబాటు విఫలమైనప్పుడు మరి అతని యొక్క ఫ్రెండ్ మరి మాన్ సింగ్ అనేటువంటి వ్యక్తి, జమీందారు మాన్ సింగ్ అనేటువంటి ఒక ఫ్రెండ్ అతను నమ్మక ద్రోహం వలన అతని దగ్గర తలదాచుకుంటూ ఉంటే ఈ యొక్క మాన్ సింగ్ అనేటువంటి వ్యక్తి నమ్మక ద్రోహం చేశాడు. ఎప్పుడైనా నమ్మక ద్రోహం అనేటువంటిది కూడా చాలా పెద్ద తప్పు. అతను బ్రిటిష్ వారికి డబ్బులు కక్కుతిబడి నా దగ్గర యొక్క తాంతియాతోపు ఉన్నాడని చెప్పేసి చెప్పడంతో అతన్ని కూడా ఉరిదీయటం అనేటువంటిది జరిగింది. బహదూర్ షాను కూడా బర్మా జైల్లో ఉంచారు. ఆయన కూడా 1862లో మరణించాడు అనమాట. మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఇది అడిగాడు అనమాట. మరి ఈ యొక్క బర్మాలో 1862లో మరణించారు. అతనికి దాదాపుగా 17 మంది దాకా కుమారులు, భార్యలు, పిల్లలు అందరినీ కూడా బహదూర్ షా ఫ్యామిలీ మొత్తం కూడా బ్రిటిష్ వారు నిర్దాక్ష్యంగా చంపివేశారనమాట. ఈ యొక్క తిరుగుబాటులో మన వాళ్ళు ఒక 500-600 మందిని చంపివేసి ఉంటారు, కానీ 27,000 మందిని బ్రిటిష్ వారు మన భారతీయులను కూడా చంపారన్నమాట. అంతటి ఇది ఇక్కడ. ఓకే, ఈ ప్రదేశాలు ఇవి చూసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.